ఒకప్పుడు తెలుగు సినిమా ముప్పై కోట్లు ఇందిరా చేసిన రోజులో నేను ముప్పై కోట్లు అసలు ముందు చేస్తుందని అనుకోలేదు మొదట్లో మేము ఐదు కోట్లు పది కోట్లు చేస్తే ఎక్కువ అనుకున్న రోజుల్లో ఇందిరా ముప్పై కోట్లు చేసింది ఇందిరా ముప్పై కోట్లు చేసినప్పుడు మాత్రం నేను పర్సనల్గా చిరంజీవి గారితో రోజు మాట్లాడుతూ ముప్పై కోట్లు కాదు సార్ ఇది ఇంకెక్కువ ఎక్కువ చాలా ఎక్కువ వస్తుంది అంటే మీరు కంటెంట్ ఇంకా డిఫరెంట్గా తీసుకోవాల్సింది మీరు చేసిన ఇందిరా అనే సినిమా అంత ముందు బాలకృష్ణ గారు చేసిన రెండు సినిమాల్లో అక్కడిక్కడ ముక్కలు ఇక్కడ ముక్కలు కలిపినట్టుగా ఉంటుంది అది ఉంది అది అది కాకుండా చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారి సినిమా లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేదేమో అని అని అనుకున్నాం అంటే ఎక్కువ వస్తుంది అనేది నాకు నమ్మకం ఉండింది అప్పుడు ఆ తర్వాత ఏదో ఒకరోజు హిందీ సినిమాలు వంద కోట్లు చేసినాయి ఫస్ట్ టైం ఓ సినిమా ఏదో చేస్తే సురేష్ బాబు మనం కూడా తీయాలి వంద కోట్లు అంటే నీ తనకై వంద కోట్లు ఎక్కడ వస్తాయి ముప్పై కోట్లే కష్టం మీద వచ్చింది సినిమాలు మనకి వంద కోట్లు ఎక్కడ వస్తాయి అనుకున్నాం అనుకున్న తర్వాత కొంతకాలానికి బాహుబలి వన్ వచ్చి ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు చేసింది అబ్బో ఐదు వందల కోట్లు చేసింది చాలా బ్రహ్మాండం ఇది మనం తెలుగు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటే నెక్స్ట్ బాహుబలి టూ వచ్చి ఇంకో పది పన్నెండు వందల కోట్లు వెయ్యి కోట్ల ఏదో చేసింది అది దాటిపోయింది ఇది అసలు ఏదో ఇట్లా ఉంది విచిత్రం అనుకుంటే ఆ తర్వాత ప్రభాస్ గారి సినిమాలు ఫ్లాప్ అనుకున్న సినిమాలు కూడా వంద కోట్లు నూట యాభై కోట్లు అట్ట చేస్తా పోయినాయి సో అసలు వంద కోట్లు అనేది మామూలు అయిపోయింది వెయ్యి కోట్లు అనేది కూడా పెద్ద ఆశ్చర్యపడింది కేజీఎఫ్ టూ వచ్చింది పన్నెండు వందల కోట్లు చేసింది త్రిబుల్ ఆర్ వచ్చింది పన్నెండు వందల ఎనభై కోట్లు చేసింది ఈ తర్వాత జవానో పఠాను వెయ్యి కోట్లు దాటినాయి అక్కడ కూడా మధ్యలో గదర్ టూ ఆరు వందల యాభై ఏడు వందల కోట్లు చేసింది యానిమల్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు చేసింది సో ఇట్లా ప్రతి ఏడు వందలు ఎనిమిది వందలు ఐదు వందలు ఆరు వందలు చేసుకోవటం ఉన్నాయి అలా కశ్మీర్ ఫైల్స్ కూడా కొంత చేసినట్టుంది సో ఈ మధ్యకాలంలో మలయాళంలో సినిమాలు విపరీతంగా ఆడేస్తున్నాయి సో ఈ మధ్యలో మన కంగారు పుట్టేసి మలయాళం ఆడేస్తున్నాయి తెలుగు ఆడతలేదు తెలుగు రేంజ్ తెలుగు ఆడుతుంది మలయాళం రేంజ్ మలయాళం ఆడుతుంది కన్నడ రేంజ్ కన్నడం ఆడుతుంది తమిళ్లో అనే సినిమాలు బాగానే ఆడుతున్నాయి హిందీలో బాగానే ఆడుతున్నాయి ఏ రేంజ్ అయినా కానీ ఇవాళ రేపు ఏమైపోయిందంటే యూనివర్సల్ సినిమా అయిపోయేసరికి ఆడుతున్న సినిమాలకు అన్నిటికీ వంద కోట్లనే చాలా అన్ని భాషల్లోనూ వంద కోట్లు మామూలు అయిపోయింది వంద కోట్లు పైన ఆడితేనే సినిమాలు అవుతున్నాయి మనం ఓటీటీల్లో చూస్తున్న సినిమాలు మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ ఈ వంద కోట్ల లెక్కలో సినిమాలు ఎందుకంటే ఓటీటీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ ఆ రైట్స్ ఈ రైట్స్ కలిపితే ఏ భాషలో అయినా కానీ పెద్ద హీరోల సినిమాలు ప్రతిదీ వంద కోట్ల పై సినిమానే సో మనకి మీరు అర్థం చేసుకోవాలి వాడి సినిమా ఇండస్ట్రీ ఎంత బాగా పెరిగిపోయింది అనేది ఈ రేంజెస్ చూసుకుంటా అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు రేపు రాబోయే సినిమాలు కల్కి ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు సో వాళ్ళు చేస్తున్న వాళ్ళు తీస్తున్న స్టాండర్డ్లో చూస్తూ అంటే నేను ఐ థింక్ ఐ మీన్ హాలీవుడ్ సినిమాల సినిమాల కలెక్షన్స్తో పోటీ పడాలి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు బాహుబలి కానీ లేకపోతే మొన్న వచ్చిన త్రిబులర్ కానీ టాప్ హండ్రెడ్ లిస్ట్లోకి వచ్చినట్టున్నాయి ఆ లాస్ట్లో ఎక్కడో ఉంటుంది సో ఇది ఇంకా ముందు ఫస్ట్ ఆ టాప్ టెన్లోకి వెళ్ళే రేంజ్లో కలెక్షన్ రావాలని నేను అనుకుంటున్నాను అంటే ఓ ఐదు వేల కోట్లో పదివేల కోట్లో ఇంకా పైన ఎక్కడ రావాలి సో ఆ రేంజ్కి తెలుగు సినిమాలు వెళ్తాయని నేను నమ్ముతున్నాను ఇప్పుడు రాజమౌళి గారు ఆల్రెడీ మళ్ళీ మహేష్ బాబు సినిమా అని అంటున్నారు అది కూడా వెయ్యి కోట్లు ఏదో ఖర్చు పెడదాం అనుకుంటున్నారు అవుతుందో ఇంకెక్కువ అవుతుందో అంటున్నారు వాళ్ళు సో అది వస్తే అట్లాంటి సినిమాలు వస్తే అట్లాగే ఉంటుంది రేపు గేమ్ చేంజర్ అంటున్నారు దిల్ రాజు గారు రామ్ చరణ్ గారు శంకర్ గారు అది కూడా అలాగే జరగవచ్చు ఏదైనా జరగవచ్చు ఏ ఎప్పుడైనా గుర్రం ఎరవచ్చు దేవర మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంది అది కూడా జరగవచ్చు ఏది వెయ్యి కోట్లు దాడుతుందో ఏది ఐదు వేల కోట్లు దాడుతుందో ఏది పదివేల కోట్లు దాడుతుందో అసలు మనం పదివేల కోట్ల సినిమా తెలుగు సినిమా చూసి ఆనందించే రోజు వస్తుంది చూస్తాము అది పదివేల కోట్లు అయిన రోజు మనం ఐదు వేల కోట్లకు పెట్టే ప్రొడ్యూసర్లు వస్తారు ఇప్పుడు మహేష్ బాబు సినిమా పది కోట్లు పెడుతున్నట్టు అప్పుడు పదివేల కోట్లు అది వస్తే మళ్ళీ ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు వస్తారు సో తెలుగు సినిమా ఐదు కోట్లకు తీయటం కూడా భయం అనుకునే రోజుల్లో మేము పుట్టిన మేము మేము సినిమాలు తీసిన మేము అంటే మేము తీసినప్పుడు నా కోతల కోతలరాడు మొగుడు కావాలి తీసినప్పుడు ఐదు లక్షలు పది పది లక్షలు సినిమా అది ఏడున్నర లక్షలు ఎనిమిది లక్షలు అయింది కోతల రాయుడు పదిన్నర లక్షలు అయింది మొగుడు కావాలి అట్లా చేసుకుంటూ వచ్చాము సో ఇవాళ సినిమా చిన్న సినిమా అంటే కూడా మూడు కోట్లు నాలుగు కోట్లు లేకపోతే సినిమా అవట్లేదు ఓ మాదిరి సినిమా అంటే ముప్పై నలభై కోట్లు అవుతుంది కొంచెం గట్టి సినిమా అంటే వంద కోట్లు అవుతుంది ఇంకా గట్టి సినిమా అంటే ఆరు ఏడు వందల కోట్లు అవుతుంది ఇంకా వెయ్యి కోట్లకు రాలేదు మహేష్ బాబు వెయ్యి కోట్లు టచ్ చేస్తాడు ఆ వెయ్యి కోట్లు టచ్ చేసి నేను అనుకున్నట్టు ఈ చెప్పిన సినిమాల్లో వెయ్యి కోట్లు కాకుండా ఐదు వేల కోట్లు ఏదో చేసి హాస్య హాలీ హాలీవుడ్తో పోటీ పడే లెవెల్లో కలెక్షన్ వచ్చిందనుకోండి అప్పుడు తెలుగులో కూడా ఐదు వేల కోట్లు సినిమాలు చేస్తారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టే సినిమాలు తీస్తారు మీరు ఆలోచిస్తూ ఉండండి ఐదు వేల కోట్ల సినిమాలు ఇండియాలో తెలుగులో తీస్తున్నాం తీయబోతున్నాం చూడండి పుష్ప కూడా పుష్ప వన్ను మనకి నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పైన చేసింది మేజర్గా హిందీ బిజినెస్ చాలా ఎక్కువ చేసింది అది సో ఇప్పుడు పుష్ప టూ కూడా జరుగుతుంది పుష్ప టూలోనేమో మనకి వీళ్ళు మేకింగ్ పుష్ప వన్ యాక్చువల్గా వంద కోట్ల అయింది వంద కోట్లు అయినట్టుంది నూట వంద నూట పది మధ్య అయినట్టుంది ఇప్పుడు ఇది మూడు వందల కోట్లు అవుతుంది అంటున్నారు దీని బిజినెస్ హిందీ అది చాలా బాగా చేసింది పుష్ప ఒరిజినల్ పుష్ప సో ఇప్పుడు దీనికి హిందీ మంచి బిజినెస్ మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అమ్ముడైందని చెప్తున్నారు సో ఇది కూడా ఐదు ఆరు వందల కోట్లు బిజినెస్ అవుతుంది పుష్ప కూడా సో ఇదో ఇప్పుడు దేవర్ కూడా నాలుగు వందల కోట్లు అంత బిజినెస్ అయింది అంటున్నారు సో ఇవన్నీ ఐదు వందల ఆరు వందల కోట్లు అంటే అన్ని వెయ్యి కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమాలే రెవెన్యూ వెయ్యి కోట్లు వస్తుంది అనుకుంటున్న సినిమాలే ఇవన్నీ వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అంటే మేము నిజంగా వెయ్యి కోట్లు మనవి అనుకోబోకండి వెయ్యి కోట్ల ట్యాక్స్ ట్వంటీ పర్సెంట్ పోతుంది థియేటర్లు డబ్బులు కొన్ని పోతాయి రఫ్ కాబట్టి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటే మనకు వస్తుంది వెయ్యి కోట్లు వస్తే ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లో మనకు ఉంటుంది అంటే ప్రొడ్యూసర్కి వస్తుంది అందులో మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ కమిషన్లు పోతాయి పబ్లిసిటీ పోతుంది ఖర్చులు పోతాయి రకరకాలుగా ఉంటాయి పెట్టిన డబ్బులు పోతాయి అల్టిమేట్గా ప్రాఫిట్కి వచ్చేటప్పటికి వంద కోట్ల లోపే ఉంటుంది అది నిజంగా వెయ్యి కోట్లు అంటే రెండు వేల కోట్లు చేస్తే వెయ్యి కోట్లు వస్తే అప్పుడు ఐదు ఆరు వందల కోట్లు ప్రాఫిట్ వస్తుంది అందుకని మీరు అంతా కంగారు పడిపోయి నెంబర్లు చూసి కంగారు పడిపోయి ప్రొడ్యూసర్లు అంతా తినేస్తున్నారు అనుకోబాకండి ప్రాక్టికల్గా వస్తే చాలా కష్టాలు ఉన్నాయి ఆలోచిద్దాం తర్వాత బట్ చూడండి